మాజీ మంత్రి వివేక హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ వాయిదపడింది. రేపు ఉదయం 10:30 గంటలకు అవినాష్ ని ప్రశ్నిస్తామని హైకోర్టు తెలిపారు సీబీఐ అధికారులు. ఇవాళ ముందుగా సాయంత్రం 4 గంటలకు విచారణకు రావాలని అవినాష్ కు సీబీఐ నోటీసులు ఇచ్చింది. అయితే హైకోర్టులో అవినాష్ ముందస్తు బెయిల్పై విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో రేపు ఉదయం 10:30 గంటలకు విచారిస్తామని సీబీఐ అధికారులు తెలిపారు. మరోవైపు వైఎస్ వివేక హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్పై తెలంగాణ హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఈ నెల 25 వరకు అవినాష్ ను అరెస్టు చేయొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నన్ను మరి కొంచెం బ్రైట్ గా తెల్లగా పెట్టగలరా? మాజీ మంత్రి వివేక హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ వాయిదపడింది. రేపు ఉదయం 10:30 గంటలకు అవినాష్ ను ప్రశ్నిస్తామని హైకోర్టు తెలిపారు సీబీఐ అధికారులు. అయితే ఇవాళ ముందుగా సాయంత్రం 4 గంటలకు విచారణకు రావాలని అవినాష్ కు సీబీఐ నోటీసులు ఇచ్చింది. అయితే హైకోర్టులో అవినాష్ ముందస్తు బెయిల్పై విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో రేపు ఉదయం 10:30 గంటలకు విచారిస్తామని సీబీఐ అధికారులు తెలిపారు. మరోవైపు వైఎస్ వివేక హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్పై తెలంగాణ హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఈ నెల 25 వరకు అవినాష్ ను అరెస్టు చేయొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మాజీ మంత్రి వివేక హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ వాయిదపడింది. మరి మనం దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు చూస్తున్నాం. ఇదే ఇష్యూకి సంబంధించి మరింత సమాచారాన్ని మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి అందిస్తారు. రాజమౌళి, మరి మాజీ మంత్రి వివేక హత్య కేసు సంబంధించి ఎంపీ అవినాష్ రెడ్డిని ఇవాళ సాయంత్రం 4 గంటలకు విచారించబోతున్నామని చెప్పింది. కాదు, మరి రేపు ఉదయం 10:30 గంటలకు అవినాష్ ని ప్రశ్నిస్తామని హైకోర్టు తెలిపారు కదా సీబీఐ అధికారులు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ ఎలా ఉన్నాయి? అర్చన ఎంతగానో మొత్తం మీద సంచలనం సృష్టించినటువంటి మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైకాపా ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ కోట పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు ఆశ్రయించారు. అయితే సిబిఐ తరపు తమ వాదనలు వినిపించిన అవినాష్ రెడ్డి నుంచి సమాచారం సేకరించాల్సి ఉందని కూడా, ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వద్దని కూడా కోర్టును కోరారు. అయితే వివేక హత్య కుట్ర కేసును అవినాష్ రెడ్డికి ముందే తెలుసు. గత 4 విచారణలు కూడా విచారించినప్పటికీ మాకు సహకరించలేదని శాస్త్ర పద్ధతిలో సాంకేతిక హలో రైట్. వివేక హత్య కేసులో హత్య కుట్ర కేసులో అవినాష్ రెడ్డికి ముందే తెలుసని గత 4 సార్లు విచారించినప్పటికీ మా విచారణలో మాకు సహకరించలేదు. దర్యాప్తులో శాస్త్రీయ సాంకేతిక ఆధారాలను సేకరించామని కూడా సిబిఐ అధికారులు చెప్పారు. ఆ తర్వాత అవినాష్ రెడ్డి ఇంట్లోనే ఉన్నాను, హత్య జరిగిన తర్వాత ఇంట్లోనే ఉన్నానని సునీల్ యాదవ్ రెడ్డితో పాటు ఉదయ్ రెడ్డిలను కూడా ఉన్నారని, గుండెపడితో ఎందుకు చిత్రీకరించారో తెలియాల్సి ఉందని కూడా సిబిఐ అధికారులు జడ్జికి తెలిపారు. ఈ హత్య జరిగిన రోజున ఉదయం అవినాష్ రెడ్డి జమ్మలమడుకు దగ్గరలో ఉన్నట్టు కూడా తెలిపారు. కానీ అతని ఫోన్ సిగ్నల్ చూస్తే మాత్రం ఆయన ఇంట్లోనే ఉన్నట్టు కూడా తెలుస్తుంది. రాత్రంతా కూడా తన ఫోన్లను సాధారణంగా వినియోగించారని కూడా గుర్తించామని సిబిఐ అధికారుల తరఫున న్యాయవాదులు కూడా కోర్టుకు తెలిపారు. కానీ మొత్తం మీద వివేక హత్య కేసులో ఆ విచారణకు రావాలంటూ కూడా చెప్పినప్పటికీ మరోసారి వస్తాను అంటూ కూడా దాటవేశారు. ఇదే క్రమం లోపల మొత్తం మీద తాను ఈ యొక్క కేసు నుంచి వెళ్ళి బయటపడడానికి లేదు అంటే ఆ హత్యకు కారణాలు మాత్రం మాకు వెల్లడించలేదు అంటూ కూడా చెప్పారు. మాజీ మంత్రి వివేకానంద హత్య కేసులో కడప ఎంపీ అయితే అవినాష్ రెడ్డి సిబిఐ విచారణ మరోసారి కూడా వాయిదా పడింది. అయితే సాయంత్రం వరకు విచారించిన నేపథ్యంలోనే
తిరిగి 25 వరకు కూడా మీరు అతన్ని అరెస్ట్ చేద్దని సిబిఐ అధికారులకు తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం మీద 25 తుది తీర్పు వెలువరిచిన తర్వాతనే అతన్ని మీరు అతన్ని మీరు ఏం చేయాలనేది ఉంది. 25 వరకు మాత్రం అతన్ని మీరు ఏ రకంగానైనా కానీ విచారించుకోవచ్చు. ఆడియో రూపంలో వీడియో రూపంలో మాత్రం రికార్డ్ చేసి దాన్ని కోర్టుకు సమర్పించాలని కూడా చెప్పారు. కానీ మొత్తం మీద రోజు రోజుకు తారసపడుతున్న నేపథ్యంలోనే ఒక్కసారిగా కోర్టులో ఏం తీర్పు వెలువడుతుందని చెప్పి ఇరు వర్గాల మధ్య ఏదైతే అవినాష్ రెడ్డికి సంబంధించిన లాయర్ వాదనలు వినిపించారు, ఇటు సిబిఐ అధికారుల వాదనలు వినిపించారు. ఈ ఇద్దరి వాదనలు గంటన్నర సేపు విన్నటువంటి న్యాయస్థానం జడ్జి మాత్రం ఆ తీర్పును హోల్డ్ ఆర్డర్ అండర్ లో పెట్టున్న నేపథ్యంలోనే మళ్ళీ సడన్ గా 25 వరకు మాత్రం తనను అరెస్ట్ చేయొద్దంటూ కూడా కోర్టు వివరించింది. అదలాగే సిబిఐ అధికారులకు కూడా ముందస్తుగా మొత్తం మీద అతన్ని అరెస్ట్ చేయొద్దు, 25 వరకు ఆ 25 లోపు మీరు ఎప్పుడైనా కానీ పిలిచి విచారించుకోవచ్చు, కానీ విచారణ రూపంలో మాత్రం తనకు వీడియో రూపంలో ఆడియో రూపంలో మాత్రం రికార్డ్ చేయాలని కూడా చెప్పారు. కానీ మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి ఏ రకంగా మలుపు తిరుగుతుంది అనేది మాత్రం ఇటు ఆశావ్యక్తం అవుతుంది. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం హైకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలోనే జుబ్లీహిల్స్ లోని తన నివాసం వద్ద మాత్రం ఉదయం నుంచి కూడా పెద్ద సంఖ్యలో వైపాక నాయకులు కూడా వేచి ఉన్నారు. ఈ హైకోర్టు తీర్పుపై ఏ ఎంపీ అనుచరులు పార్టీ స్థాయిలు ఉత్కంఠ నెలకొంది. కానీ ఈ రోజు ఉదయం నుంచి ఉన్నప్పటికీ మాత్రం ఇప్పటి వరకు కూడా తీర్పు వెలువడకపోతే రేపు చెప్తారు కావచ్చు అనుకున్న నేపథ్యంలోనే 25 తర్వాత తీర్పు వెలువడుతుంది అనే నేపథ్యంలోనే అందరు కూడా ఒక్కొక్కరుగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ కు బయలుదేరుతున్న నేపథ్యం ఉంది. ఒక్కసారిగా హైదరాబాద్ లో కూడా వాతావరణం వేడెక్కింది. ఎందుకంటే ఇటు ఏదైతే మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో పురోగతి ఎంతవరకు ఉంది అని చెప్తున్నా, కానీ ఇటు చూస్తే ఏదైతే మన సిబిఐ ఎంక్వైరీకి సంబంధించి ఆ ఇద్దరితో పాటు ఎవరైతే ఇద్దరికి సంబంధించి వీరి తండ్రితో పాటు మిగతా వారిని కూడా ఈ అవినాష్ రెడ్డికి సంబంధించి వీరిని కూడా విచారిస్తాము, ఈ ముగ్గురిని కలిపి విచారించాల్సి ఉంది అని కూడా కోర్టు వివరించారు. కానీ ఆ ఇద్దరిని కూడా కోర్టు సిబిఐకి ఆ రోజుల పాటు కస్టడీ విధిస్తూ కూడా కోర్టు తీరు చెప్పినట్టుగా మనకు తెలుస్తుంది. అర్చన, మాజీ మంత్రి వివేక హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి సిబిఐ విచారణ వాయిదా పడింది. రేపు ఉదయం 10:30 అవినాష్ ను ప్రశ్నిస్తామని హైకోర్టుకు తెలిపారు సిబిఐ అధికారులు. ఇవాళ ముందుగా సాయంత్రం 4 విచారణకు రావాలని అవినాష్ కు సిబిఐ నోటీసులు ఇచ్చింది. అయితే హైకోర్టులో అవినాష్ ముందస్తు బెయిల్పై విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో రేపు ఉదయం 10:30 విచారిస్తామని సిబిఐ అధికారులు తెలిపారు. మరోవైపు వైఎస్ వివేక హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్పై తెలంగాణ హైకోర్టులో వాదనలు కూడా ముగిశాయి. ఈ నెల 25 వరకు అవినాష్ అరెస్ట్ చేయదని హైకోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది. హలో సార్.